కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సినీ నటులు నటీమణులు తెరపై చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు ఎన్ని బాధలున్నా దిగమింగుకొని తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేస్తారు తెర మీద జీవితానికి తెర వెనుక లైఫ్ కి అసలు సంబంధమే ఉండదు ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నా షూటింగ్ కి వస్తే మాత్రం అంతా మర్చిపోయి డైరెక్టర్ చెప్పినట్టు నడుచుకుంటారు మనసులో బాధని ముఖం పైన కనబడనివ్వరు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా అందుకు ఒక కారణం ఉంది తెర మీద బ్రహ్మానందంతో కలిసి నవ్వులు పోయించే ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది తెర మీద మంచి క్యారెక్టర్ చేసింది విభిన్నమైన కథలతో విభిన్నమైన పాత్రలలో అలరించింది తెలుగు సినిమాల్లో తల్లి కోడలు భార్య పాత్రలో మెరుస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచి నటిగా పేరు తెచ్చుకున్న సురేఖ వాణి తన జీవితంలో భర్త చనిపోవడంతో విషాద నిండింది రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్యంతో సురేఖ వాణి భర్త సురేష్ చనిపోయారు వీరిద్దరిది లవ్ మ్యారేజ్ సురేష్ నటుడిగా చేశాడు అనేక తెలుగు టీవీ షోలను డైరెక్ట్ కూడా చేశాడు కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా నటించాడు సురేఖ అదే సమయంలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది అలా వారి పరిచయం ప్రేమగా మారింది చివరికి మూడు మూల బంధంతో ఒకటయ్యారు ఇప్పటికీ అందమైన పర్సనాలిటీతో ఆకట్టుకుంటున్న సురేఖ వాణి భర్త మరణం తర్వాత చాలా కుంగిపోయింది మరోవైపు సినిమాల్లో సైతం అవకాశాలు తగ్గిపోయాయి సీనియర్ ఆర్టిస్టులంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు దీంతో సురేఖకు ఛాన్సులు రావడం లేదు భర్త అకాల మరణం తన ప్రొఫెషన్ లో అవకాశాలు రాకపోవడం ఆమెను తీవ్రంగా కుంగిదీశాయి ఇక సురేఖ వాణి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తనకు నచ్చినవి పోస్ట్ చేస్తూ కూడా ఉంటుంది తన కూతురుతో కలిసి తీగిన ఫోటోలను కూడా షేర్ చేస్తుంది ఆమె బాధను చూసిన కూతురు రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిందట ఇటీవలే సింగర్ సునీత కూడా రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె బాటలో సురేఖను కూడా నడవాలని ఆమె కూతురు ప్రోత్సహిస్తుందట ఇవన్నీ పక్కన పెడితే సురేఖ వాని పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది ఆమె భర్త చనిపోయిన తర్వాత చేసిన పోస్టులు కానీ ఆమె కూతురుతో డాన్స్ చేస్తున్న వీడియోస్ కాని పెట్టి అప్పటిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది అవే కాంట్రవర్సీలకు దారితీస్తున్నాయి ఇక ఆమె పెళ్లి సంగతి తెలిస్తే సోషల్ మీడియా వేడకడం ఖాయమని తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్